ఏపీలో ఒకే రోజు 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించారు సీఎం చంద్రబాబు. విజయవాడలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గతంలో 100,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు ఒక రికార్డుగా ఉందని, ఇప్పుడు 300,000 ఇళ్ల గృహ ప్రవేశాలు చేశామని చెప్పారు. గృహప్రవేశం గుంటూరు జిల్లా టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటుకు జరిగిన అసెంబ్లీకి నో చెబుదామన్నారు. జిల్లాలో పార్టీ నేతల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు తన దగ్గరున్న రిపోర్టు ఆధారంగా పనితీరు మెరుగ్గా లేదని నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తోన్న విపక్షాలు దమ్ముంటే నిరూపించాలని మంత్రి కాల్వ మండిపడ్డారు. 300,000 మంది పేదలు సొంతింటికి వెళుతున్నారు అని సంతోషపడుతోంటే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. కేంద్రం వేసిన అఫిడవిట్పై మంత్రి యనమల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం వేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి నారాయణ అన్న క్యాంటీన్ పనుల్ని పరిశీలించారు. కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. రాష్టంలో 201 అన్న క్యాంటీన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటగా 100 క్యాంటీన్లను ఈ నెల 11 ప్రారంభించనున్నట్లు నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్లు బిల్లుల్లో కమిషన్లు తీసుకుంటూ పాలనను పక్కదారి పట్టిస్తున్నారు అన్నారు. మంత్రి అవినీతిపై జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్. మద్దతు ధర పెంచడంలో రైతుకు ఎకరాకు 10,000 నుంచి 15,000 వరకు ఆదాయం పెరుగుతోందని అన్నారు ఆయన. రాష్ట ప్రభుత్వం 4,000 ఇస్తే బీజేపీ 15,000 వరకు ఇచ్చినట్లేనన్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో నిర్మించనున్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యాంపస్ను సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. విమానయాన ప్రయాణం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా విధానాలు రూపొందిస్తున్నామని సురేష్ ప్రభు తెలిపారు. హుస్సేన్ సాగర్లో పేరుకుపోయిన వ్యర్థాలని తొలగించే పనుల్ని హెచ్ఎండీఏ ప్రారంభించింది. నెక్లెస్ రోడ్లోని బతుకమ్మ పాండ్ వద్ద వ్యర్థాల తొలగింపు పనుల్ని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పరిశీలించారు. కేంద్రం పంటలకు మద్దతు ధర పెంపు గుడ్డిలో మెల్లలాగుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఎన్నికల కోసమే మద్దతు ధరల పెంపు అన్నారు ఆయన. రైతు బంధని కేసీఆర్, మద్దతు ధరని మోదీ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు అని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్టంలో టీఆర్ఎస్కి, కేంద్రంలో బీజేపీకి బుద్ది చెబుతామన్నారు టీపీసీసీ ఉపాధ్యకుడు మల్లు రవి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. మోదీ కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు అని విమర్శించారు. పోలీసులు తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు మధు ఆరోపించారు. పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి ఖమ్మం కోర్టులో హాజరుపరిచారు అని ఫైర్ అయ్యారు. అటు మధుపై చేయి చేసుకున్న టేకులపల్లి సీఐని సస్పెండ్ చేయాలంటూ కోర్టు ఆవరణలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఓయూ సెట్ ఫలితాలని యూనివర్సిటీ వీసీ రామచంద్రం విడుదల చేశారు. 94.67% విద్యార్థులు అర్హత సాధించారు అన్నారు. ఫలితాలని ఓయూ వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మంలో జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మీదేవితో కలిసి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 17,498 సామూహిక గృహప్రవేశాలు జరిగాయన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కేటాయించిన ఇంటి పట్టాలని ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి ఎంపీ బుట్టా రేణుక పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వ పథకాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీపై కేంద్ర కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసుల పరారీలో ఉన్న నిందితులు జొన్న విత్తుల దుర్గాప్రసాద్ ఆడిటర్ను సీఐడి అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో నిందితుల్ని ఏర్ సబ్జైల్కు తరలించారు.
హామీల్ని నెరవేర్చడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఈ నెల 23-24 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల్ని ముట్టడిస్తామన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కేసీఆర్ హరీష్ రావు దోచుకుంటున్నారు అని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం తామే నిర్మించినట్లుగా చెప్పుకుంటోందని విమర్శించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గజ్జల కాంతం హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో బీజేపీ టీఆర్ఎస్ యువతను మోసం చేస్తున్నాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అనిల్ యాదవ్. ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ నెల 9న మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా భారత్ బచావో ర్యాలీ చేపడుతున్నామన్నారు. అదే రోజు గాంధీభవన్లో నిరసన సభ ఏర్పాటు చేస్తామన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో వివాదం ముదురుతోంది. చైర్మన్ సుర్వి లావణ్యపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీని పక్కన పెట్టి కౌన్సిలర్ లేఖమయ్యారు. 24 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీలోనూ ముసలం మొదలైంది. ఆర్మూర్ బోధన్ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. బోధన్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు అనుమతించాలంటూ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ను కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పాలమూరు ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించినందుకు ఇద్దరు ఎమ్మెల్యే తనపై దాడి చేస్తామని బెదిరించారు అని కంప్లైంట్ చేశారు. తనకు ప్రాణహాని ఉందనే భయంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. వాళ్ల మీటింగ్కు సంబంధించి వీడియో, పేపర్ సాక్ష్యాల్ని పోలీసులకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కల్తీ ఆహార పదార్థాలతో ఎవరైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కల్తీలపై చర్యలకు త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని చిడిగ, గంగానపల్లి, తిమ్మవరం, ఇంద్రపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ గృహ ప్రవేశ పథకాన్ని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. 1665 ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో ఇంకో 800 గృహాల్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సామూహిక గృహప్రవేశాన్ని ప్రారంభించారు. పేదల సొంతింటి కల మేం నిజం చేశాము అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 450 గృహాల్ని నిర్మించామని, త్వరలో మరిన్ని ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డీఈఓ ఆఫీసు ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ సకాలంలో అందడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకిచ్చే ప్రాధాన్యత ప్రభుత్వ స్కూళ్లకు ఇవ్వడం లేదని, అందుకే పేద విద్యార్థులు వెనుకబడిపోతున్నారు అని నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభమైంది. జిల్లా కార్యకర్తలు ప్రారంభోత్సవంలో సందడి చేశారు. కార్యాలయంలో పూజలను నిర్వహించి అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. గుంటూరు జిల్లాలో ఓ జీవిత ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. 2012 జరిగిన ఓ కేసులో గురుజాల 10వ అదనపు కోర్టు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించింది. అయితే కోర్టు ఆవరణలోనే ప్రధాన ముద్దాయి బత్తుల పూర్ణ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పూర్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెత్త కుప్పలకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న చెట్లకు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పార్కులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో సిఐడి చర్యలు ప్రారంభించింది. నిందితుడుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ డీన్ ఓలేటి వాసుబాబును అధికారులు అరెస్ట్ చేశారు. ఓలేటి వాసుబాబు 6 కాలేజీలకు డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల నుంచి ఆయన 35 లక్షల రూపాయలు వసూలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మా ఊళ్ళమ్మ జ్యేష్ఠమాస మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే పులుపర్తి రామాంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ పై చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు రాష్ట్ర పురపాలక శాఖకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ అవినీతిని ప్రశ్నించినందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అని చైర్పర్సన్ విద్యావత్ ఆరోపించారు. అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోన్న కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో విద్యార్థులు ప్రయాణిస్తోన్న కాలేజీ బస్సుపై కొందరు యువకులు దాడి చేశారు. కట్టపల్లి సమీపంలో శ్రీహర్ష స్కూల్ బస్సుపై ఈ దాడి జరిగింది. బస్సుపై దాడి చేసిన యువకులు లోపలున్న విద్యార్థులతో ఘర్షణకు దిగారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కాలేజీ రూంలో జరిగిన గొడవలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. నల్గొండ జిల్లా కొత్తపల్లిలో శ్వేతారెడ్డి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హైదరాబాద్ శివార్లోని నేతాజీ ఇంజనీరింగ్ కాలేజీలో శ్వేతారెడ్డి బీటెక్ చదువుతోంది. భరత్ అనే యువకుడిపై శ్వేత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వృద్ధ దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. పఠాన్చెరు బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపై అనుమానాస్పదంగా దంపతుల మృతదేహాలు పడున్నాయి. వర్షాలు కురవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు కప్పతల్లి ఆటాడారు. కప్పల్ని గుడ్డలో కట్టి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించారు. అంతకుముందు స్థానిక శివాలయంలో జలాభిషేకం జరిగింది. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సీపీడీపో కార్యాలయంలో ఆర్జీడీ తనిఖీలు నిర్వహించారు. సీడీపీఓ పద్మావతి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులపై విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేసి నివేదికను ఐసీడీఎస్ కమిషనర్కు అందజేశారు. హైదరాబాద్లో అక్రమంగా చొరబడ్డ ముగ్గురు మయన్మార్ రోహింగ్యాలను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అక్రమ ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు రోహింగ్యాలు పరారీలో ఉన్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. చార్మినార్ వద్ద డ్రోన్ కెమెరా వాడుతూ అనుమానాస్పదంగా తిరుగుతోన్న వెస్ట్ బెంగాల్ యువతిని చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా ఎందుకు వాడుతోందనే కోణంలో విచారిస్తున్నారు. ఆ యువతిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్టవ్యాప్త బంద్ ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్లో పలు డివిజన్లలో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.